దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన, కీర్తన గ్రంథము 40వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. చాలు చదబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ దావీదు గారు రాయిచున్నటువంటి మాటలు, ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే. ఏం చేశాడంటండి? సహనముతో కనిపెట్టుకోవడం అంటే ఎదురు చూడటం, కనిపెట్టడం అంటే ఎదురు చూడటం. ఆయన దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటేని అని చెప్తూ ఉన్నారు. ఓకే, జనరల్గా సహనము అనేది మనిషికి ఎవరికైనా ఉంటుంది, సహనం అనేది మనందరికీ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. కొంతమంది ఎంతసేపు అయినా సహించగలిగే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది స్టార్టింగ్లోనే సహనాన్ని కోల్పోయే వాళ్ళు మరికొంతమంది, లేకపోతే ఒక 20% సహనము కలిగే వాళ్ళు కొంతమంది, 30% సహనం కలిగేవారు కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో వారి యొక్క సహనం అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక సందర్భములో ఎవరైనా తిట్టినా లేకపోతే విసిగించినా వారికి సహనం ఉన్నంత వరకు ఎదుటోడు బాగానే ఉంటాడు. ఒకవేళ సహనాన్ని కోల్పోతే ఏం జరుగుద్దో తెలీదు, ఏ గొడవ జరుగుద్దో తెలీదు, ఆ గొడవ ఎలా జరుగుద్దో తెలీదు, లేకపోతే ఎంత పీక్ లెవెల్లో జరుగుతుందో కూడా తెలీదు. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తే దావీదు గారు చెప్తున్నటువంటి మాట, నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటేనే. దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటేనే. మన రీసెంట్గా ఒకరితో మాట్లాడుతూ ఉన్నా, ఈ రైల్వేస్కి సంబంధించినటువంటి జాబ్స్ కొంతమంది చాలా ఇంట్రెస్ట్తో రాస్తారు. ఒకసారి రాస్తారు, జాబ్ వచ్చిందా వెల్ అండ్ గుడ్, ఒక లేకపోతే సెకండ్ ట్రై అని చెప్పేసి సెకండ్ ట్రై చేస్తారు. జాబ్ వచ్చిందా వెల్ అండ్ గుడ్, ఒకవేళ సెకండ్ టైంలో రాకపోయినా మూడోసారి మనసులో ఏమనుకుంటారంటే, సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ముచ్చటగా మూడోసారి ఇంకోసారి ట్రై చేయంటారు. అలాగున మూడోసారి ఎగ్జామ్ రాయొచ్చు, వచ్చిందా వెల్ అండ్ గుడ్, లేకపోతే హే నేను రాయను ఇంకా అని వాళ్ళకు ఉన్నటువంటి సహనం పోవచ్చు. అయితే నేను రీసెంట్గా పోయిన వారమే, కరెక్ట్గా పోయిన శనివారం మాట్లాడుతున్నాను ఒకరితో. తను చెప్తా ఉంది, నా హస్బెండ్ 17వసారి అటెంప్ట్ చేసి జాబ్ సంపాదించాడు అని. ఆలోచన చేయండి ఒకసారి, ఎన్నోసారి అంట, 17 సార్లు ఆయన ఎగ్జామ్ రాస్తేనే కానీ ఉద్యోగాన్ని సంపాదించలేకపోయాడంట. ఆలోచన చేయండి ఒకసారి, మనిషి జీవితంలో ఏముండాలి? సహనం అనేది ఉండాలి. మనిషి జీవితంలో సహనం అనేది ఉండాలి. అది అన్ని విషయాలలో మనము కలిగిన వారముగా ఉండాలి. మరి ముఖ్యముగా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఇంకొక మాట చెప్తాను మీకు. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు, ఆయన ఈ లోకంలో పరిచర్య ప్రారంభించడానికి ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక మాట చెప్పాడు, దేవుని రాజ్యము
సమీపించుచున్నది. అది చెప్పి ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత యేసయ్య ఆయన పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పారు, ఏమని, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, దేవుని రాకడ త్వరగా ఉంది అని. ఇప్పుడు కూడా అదే మాట వింటూ ఉన్నాం, దేవుని రాకడ త్వరగా ఉంది అని. దేవుని యొక్క రాకడ విషయములో ఆయన బిడలైనటువంటి మనం, విశ్వాసులమైన మనం, క్రైస్తవులమైన మనం ఏం చేయాలి అంటే సహనముతో ఎదురు చూచేవారిగా, కనిపెట్టేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి, అప్పుడు సమీపముగా ఉంది అని చెప్పేసి అన్నారు, కానీ మరి ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మరీ సమీపముగా ఉంది అని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే మరి 2వ రాకడకు సంబంధించినటువంటి అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన సూచనలు కనబడుతూ ఉన్నాయి, అనేకమైన సూచనలు నెరవేరుతూ ఉన్నాయి, అనేకమైన సూచనలు అనేక ప్రాంతాలలో మరి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, యూఫ్రటీస్ నది ఎండిపోయింది అని. ఏంటంట, యూఫ్రటీస్ నది ఎండిపోయింది అని ఒక న్యూస్ రీసెంట్గా ఈ 2023వ సంవత్సరంలోనే ఒక న్యూస్ వచ్చింది. ఆలోచన చేయండి, ఈ యూఫ్రటీస్ నది అనే దానిని గురించి మనం గమనిస్తే అది మనకు ఆది కాండంలో కనబడుతుంది, ఎక్కడ ఏదేను తోటలో కనబడుతుంది. ఆలోచన చేయండి, ఆ యొక్క నది ఎండినటువంటి సందర్భం వచ్చినప్పుడు దేవుని యొక్క రాకడకు అది ఒక సూచన అని వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆలోచన చేయండి ఒకసారి, దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఎలా ఆయన వస్తారో మనకు తెలియదు, కానీ సహనముతో ఏం చేసేవారు ఉండాలి, ఎదురు చూచేవారిగా, కనిపెట్టువారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ యొక్క మరి వాక్య ప్రకారంగా ఒక విషయాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే ఈ యొక్క సహనం వలన మనకు లాభం ఏంటి అంటే దాని కింద లైన్లో కనబడుతుంది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఏం చేశారంట, ఏం చేశారంట, నా మొర ఆలకించెను. ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం, ఒక విషయాన్ని మనము మరి గ్రహిద్దాం. అదేంటంటే దేవుని యొక్క మరి చెవి మరి ఆయన మనకు వగ్గాలి అంటే, లేకపోతే మన ప్రార్థన ఆయన ఆలకించాలి అంటే, ఇక్కడ ఒక సీక్రెట్ కనబడుతుంది, మనము సహనముతో యెహోవా కొరకు ఏం చేయాలంట, కన్ను పెట్టుకొని ఉండాలి. ఆలోచన చేయండి, కొన్నిసార్లు ఇంట్లో తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, వారి ఇంటి వారి కొరకు వారు వచ్చేటంత వరకు ఏం చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆలోచన చేయండి ఒకసారి, ఎందుకు ఎదురు చూస్తారు, ప్రతిరోజు ఇంట్లో 9 గంటలకు పొడుకుని అలవాటు ఉండొచ్చు, లేకపోతే 10 గంటలకు పొడుకుని అలవాటు ఉండొచ్చు, కానీ ఒకవేళ భర్త 10 గంటలకు రాలా, 11 గంటలకు వచ్చాడు ఆ రోజు, భార్య ఏం చేస్తుంది, 11 అయినా సరే, ప్రతిరోజు పుడుకునే టైం దాటిపోయినా సరే ఏం చేస్తూ ఉంటుంది, ఎదురు చూచుచూ ఉంటుంది. కారణం ఆలోచన చేయండి, ఇక్కడ ఎప్పుడైతే అలాగున్న ఎదురు చూచేవారుగా ఉన్నారో దాని అర్థం ఏంటి, సహనం ఉన్నట్టు. ఒకవేళ 11 గంటలకల్లా వచ్చేస్తాను అని చెప్పిన తరువాత పనినైనా రాలేదనుకోండి, పన్నెండైనా రాలేదనుకోండి, సహనం ఉన్న వాళ్ళైతే 12 అయినా ఎదురు చూస్తారు, సహనం లేని వాళ్ళు అయితే ఎప్పుడైతే కొడు తలుపు కొడతలు లిగితే అని చెప్పి వెంటనే పడుకుంటారు.
కదా. ఆలోచన చేయండి ఒకసారి, దేవుని యొక్క వాక్యం కూడా మనం గమనిస్తే దావీదు గారు చెప్తున్నమాట, నేను యెహోవా కొరకు ఏం చేశాను, సహనముతో ఏం చేశాడంట, కనిపెట్టుకుంటేనే. కొంతమంది దేవునిని కనిపెట్టడం మానేసి వేరే విషయాలను కనిపెట్టుకుంటూ కూర్చుంటారు, వేరే లోక సంబంధమైన వాటి కొరకు కనిపెడుతూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఒక పలానా మోడల్ ఫోన్ పలానా రోజున రిలీజ్ అవుతుంది అని చెప్పారంటే ఆ ఫోన్ కొరకు ఇంకా చూడండి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసేవారు కొంతమంది. మొన్న ఒక వ్యక్తి గురించి చదివాను, కేరళలో ఉండేటువంటి ఆ వ్యక్తి ఐఫోన్లో ఏ మోడల్ వచ్చినా మొట్టమొదట మరి ఆయన దుబాయ్ వెళ్ళిపోయి ఆ దుబాయ్లో ఆ ఫోన్ కొనుక్కుంటాడంట. ఫస్ట్ రోజే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ రోజే. ఆ వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ చదివాను ఒకసారి, ఎలా అంటే 2 రోజుల ముందు వెళ్ళిపోతాడంట దుబాయ్. 2 రోజుల ముందు వెళ్ళిపోతాడంట. 2 రోజుల ముందు వెళ్ళిపోయి ఆ 2 రోజుల నుంచి ఆ షాప్ ముందు లైన్లో నుంచి ఉంటాడంట. ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా లైన్లో నుంచి ఉంటారంట. అందుకని చెప్పి అందరికంటే ముందు వెళ్ళిపోతాడంట 2 రోజుల ముందే. మరి ఎలాగంటే ఆ 2 రోజులు లైన్లోనే, అన్నీ ఆ లైన్లోనే. ఆలోచన చేయండి, ఎప్పుడైనా ఆకలేసిందా, బాబు నా లైన్ ఇక్కడ చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పడం, పక్కకి వెళ్ళి మళ్ళీ హోటల్లో కూర్చొని తింటాకుండదు, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకోవాలి, మళ్ళీ బ్రెడ్డో బర్గరో పిజ్జానో తెచ్చుకొని ఆ లైన్ నుంచి లైన్లో తింటా ఉండాలి. ఆలోచన చేయండి, ఒకవేళ అర్జెంటుకి ఎక్కడన్నా బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏదో షాప్లో ఉంటుంది, మరి బాబు నా లైన్ చూస్తూ ఉండు, ఒకసారి ఇల్లు చేస్తూ ఉంటాడు, బట్టలు మార్చుకోవటకుండదు, స్నానం చేయటకుండదు. ఆలోచన చేయండి ఒకసారి, తిప్పలో కొంతమంది కదా. అయితే కొన్ని లోక సంబంధమైన వాటి కొరకు కొంతమంది కనిపెడుతూ ఎదురు చూచుచు వారి సహనాన్ని ప్రదర్శిస్తూ ఉండేటువంటి వారు ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఎంతమంది వారి సహనముతో కనిపెట్టేవారిగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఒకవేళ మనము కూడా ఏ విషయం గురించైనా మరి మనం కనిపెడుతూ ఉన్నామేమో, చదువు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఇల్లు గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, బిడ్డల గురించి కావచ్చు, లేకపోతే ఇలాగున్నా ఒకవేళ మనము కూడా ఈ లోకములో ఎదురు చూస్తూ ఉన్నామేమో. ఆలోచన చేయండి, నీ యొక్క ఎదురుచూపు, నీ యొక్క సహనము ఏదైతే ఉందో ఆలోచన చేద్దాం. వాక్యం చెప్తుంది అలాగున్న వారి సహనముతో దేవుని కొరకు కనిపెట్టే వారికి దేవుడు ఏం చేస్తారంటున్నాడు, నేను చెవి యొగ్గి మొర ఆలకిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఎన్నో భయంకరమైనటువంటి మాటలు వస్తాయి, ఎన్నో భయంకరమైనటువంటి మరి నిందలు రావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు రావచ్చు, వేదనకరమైన పరిస్థితులు రావచ్చు. కానీ దేవుని కొరకు ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఎదురు చూచినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ఆయన మరి కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్పినటువంటి ఒక మాట 4వ వచనంలో ఉంటుంది, దుఃఖపడువారు ధన్యులు, వారేమవుతారంట, ఓదార్చబడుదురు అని వాక్యము తెలియచేస్తా ఉంది. దేవుని కొరకు సహనముతో ఎదురు చూచుచు కనిపెట్టుచు దుఃఖకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నా సరే దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వేమవుతావు, ఓదార్చబడుతావు, నువ్వేమవుతావు, ఓదార్చబడతావు. కాబట్టి ముందు మన జీవితంలో సహనమును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఆలోచన చేద్దాం, దేవుని బిడ్డలుగా మన జీవితంలో సహనం అనేది ఎంతవరకు ఉంది, మన జీవితంలో సహనం అనేది ఎంతవరకు ఉంది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో భోజనం చేద్దామని చెప్పేసి ఒక కుటుంబంగా అందరూ కలిసి కూర్చున్నాం అనుకుందాం,
విడివేడి అన్నం అని విడివేడి కూర ఆ డేక్షల పొయ్యి మీద నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చిన్న పిల్లలు ఉంటారు చూడండి, అప్పుడే పాకుతూ వచ్చిన వాళ్ళు అన్నమాట. అంటే ఒక సంవత్సరం లోపు వాళ్ళనమాట, ఆరు నెలల పైన సంవత్సరం లోపు. వాళ్ళు పాక్కుంటూ వాళ్ళకి తెలియదు కదా వేడిగా ఉంటుందని తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ట్రై చేస్తారు, అక్కడ ఉన్నాయన్ని పట్టుకోవటం, ఎత్తి కింద వేయటమే పిల్లలు పనేంటి. వాళ్ళకి ఆ సౌండ్ అదొక అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట. అందుకని పిల్లలు ఏం చేస్తారు, డేక్ష మూత తీసి కింద డబ్బీలు అనేస్తారు, గ్లాస్ ఎత్తి టబ్బీ అనేస్తారు కదా. పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఇలాంటి పరిస్థితులు చూసేమని ఉంటారు. అయితే వేడివేడి దాని దగ్గరికి వెళ్ళేసరికి తల్లి ఏం చేద్ది, తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు, అమ్మో ఎలకు ఉఫు అంటారు. పిల్లలకి కాదని చెప్పరు, మా ఇంట్లో అయితే అదే మేము అనేవాళ్ళం, ఉఫు అనేవాళ్ళం అంతే. అప్పుడు పిల్లలు కూడా ఉఫు అనేవాళ్ళు దాన్ని పట్టుకోకుండా కదా. ఇప్పుడు ఎంత వెళ్తున్నా మనం ఆపుతూ ఉంటాం. ఎన్నిసార్లు ఆపుతారు, ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, సరే నీ సంగతి ఇలా కదా ఇట్రా అని చెప్పి మెల్లిగా మనమే పట్టించేస్తాం దాన్ని, మెల్లిగా మనమే దాన్ని ఏం చేస్తాం, పట్టించేస్తాం. ఈసారి పట్టుకోమానండి, పట్టుకుంటారా, మన చేయి పెట్టుకుని దగ్గర పెట్టి అని లాగేసుకుంటారా వెనక్కి. కారణం కాలింది కదా ఒకసారి, ఆల్రెడీ దాని యొక్క పరిణామం తెలిసింది కదా. ఆలోచన చేయండి, ఒకటి తల్లిదండ్రులు సహనముతో వారి బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు, నడుపుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఒకసారి చెప్పేసి కాల్తుంది అని చెప్పేసి తల్లి కానీ తండ్రి కానీ వదిలేస్తారా, పట్టుకో నీ ఇష్టం అని ఆలోచన చేయండి ఒకసారి. ఒకవేళ వాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేసినా వారి సహనముతో ఏం చేస్తూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు కదా. మరి మన జీవితంలో మనము కూడా సహనము కలిగిన వారముగా ఉండాలి. యోహాను గారు ఒక మాట అంటూ ఉంటారు, ఆయన ఒకరి గురించి చెప్తున్నటువంటి మాట మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చదివితే, అక్కడ 2వ వచనం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క సేవకుడిగా యేసయ్య యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏమంటూ ఉన్నారు ఆయన, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సహనము గురించి ఆయన చెప్తున్న మాట, నీ సహనం ఏంటో నాకు తెలుసు, నీ సహనాన్ని నేను మరి ఎరిగి ఉన్నాను అని ఆయన చెప్తున్నటువంటి మాటను వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అలాగే 3వ వచనం కూడా చూడండి ఒకసారి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయన చెప్తున్నటువంటి మాట, నీ యొక్క సహనము నాకు తెలుసు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించావన్నటువంటి సంగతి కూడా నాకు తెలుసు. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఈ యొక్క మాటను కనుక మనం గమనిస్తే దేవుడు మన సహనాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు, నీ సహనాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో సహనముతో దేవుని కొరకు ఎదురు చూచుచున్నావో, నీవు దేవుని నుంచి ఏది పొందుకోవడానికి సహనముతో ఎదురు చూచుచున్నావో దేవుడు సమస్తమును చూచుచున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు, నీ సహనమును నేను ఎరుగుదును. ఆలోచన చేయండి ఒకసారి, ఇప్పుడు సహనము గురించి చెప్పాలి అంటే చెప్పేటువంటి వ్యక్తి కూడా ఏమై ఉండాలి, సహనము కలిగిన వాడే ఉండాలి, అవునా కదా. సిగరెట్ తాగేవాడు ఇంకోడు గారు నువ్వు సిగరెట్ తాగొద్దని చెప్తాడా, ఒకళ్ళు చెప్పిన ఏమంటారు, ముందు నువ్వు మాను తర్వాత నాకు చెప్తూ కానీ అంటారు. సింపుల్ లాజిక్ కదా. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఎందుకో విమానం టాపిక్ వచ్చింది, విమానం గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడైనా ఎక్కావని అడిగా, ఎప్పుడు ఎక్కలేదని చెప్పాడు.
అవునా అన్నాను. కానీ విమానం గురించి తెగ చెప్పేస్తున్నాడు నాకు. గమనించండి ఒకసారి, విమానం గురించి నాకు చెప్పేస్తున్నాడు, తెగ చెప్పేస్తున్నాడు. వింటా ఉన్నా అబ్బే అలా కాదు ఇలా కాదు ఇన్ని చెప్పాడు. ఆలోచన చేయండి ఒకసారి, ఒక వ్యక్తి ఒక ఇంకొక వ్యక్తితో ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే తనకి ఏమై ఉండాలి? చెప్పేటువంటి విషయంలో అనుభవం కలిగినటువంటి వాడిగా ఉండాలి కదా. ఇక్కడ యోహాను గురించి మనం చదివితే ఆయన ఏమంటున్నాడు, ఎఫెసులో ఉన్నటువంటి సంఘమునకు చెప్తున్నటువంటి మాటల్లో మీ సహనము నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు కదా. మరి యోహాను గురించి మనం ఆలోచన చేస్తే ఇదే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి 9వ వచనం చదువుదాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవుని యొక్క వాక్యములో చెప్తున్నా మనం చదువుతూ ఉన్నాం. అక్కడ యోహాను చెప్తున్న మాట ఎందులో పాలివాడనై ఉన్నానని చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలో పాలివాడనై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు, సహనములో పాలివాడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, అంటే దాని అర్థం ఏంటి? యోహాను విషయంలో ఆయన సహనము అనేటువంటి దానిలో ఆయన అనుభవమును కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎఫెసు సంఘం గురించి చెప్తున్నటువంటి మాట, నీ సహనమును నేను ఎరుగుతున్నా, నీ సహనమును నేను ఎరుగుతున్నా. ఒక విషయంలో అనుభవం ఉంటేనే దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. గమనించండి, కొన్నిసార్లు అక్కడక్కడ అందరికీ కాదు, కంగారు పడద్దు ఎవరు కూడా ఈ విషయం చెప్తున్నానని, అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమందికి, అంటే నేను పేపర్లో చదివాను, ఒక వ్యక్తికి ఒక రాయి దొరికిందంట, ఒక వ్యక్తికి ఒక రాయి దొరికిందంట. ఆ రాయి చూడటానికి తేడాగా ఉందంట, ఆ రాయి చూడటానికి తేడాగా ఉందంట. ఇదేదో బాగుందిలే అని చెప్పి ఇంటికి తెచ్చుకుని తన టేబుల్ మీద కాగితాలు ఎగరకుండా పెట్టుకునేవాడంట. తన ఇంటికి ఇంటిలో ఆఫీస్ రూమ్లో కాగితాలు ఎగరకుండా టేబుల్ మీద ఆ యొక్క రాయిని పెట్టుకునేవాడంట. ఇంచుమించు 34 35 సంవత్సరాలు దాటిపోయింది, అప్పటి నుంచి ఆ రాయి ఉంది. అయితే ఒకసారి ఒక వ్యక్తి ఎందుకో ఆ యొక్క ఆఫీస్కి వస్తే ఆ రాయిని చూసి స్టన్ అయిపోయి, ఏమంటే మీ దగ్గరకు ఉంది, ఎలాగా, ఏంటి, ఇప్పుడే పెట్టారా, ఎలా పెట్టేశారండి, ఎలా వదిలేశారేంటి అని చెప్పేసి అంటా ఉంటే, ఏమండి ఏమైంది అంటే, ఆ వ్యక్తి అన్నాడంట, ఈ రాయిని మీరు గనక నాకు ఇస్తే నేను 25 లక్షలు ఇస్తాను అన్నాడంట. ఎంత? ఈ రాయిని గనక నాకు ఇస్తే 25 లక్షలు ఇస్తాను అన్నాడంట. ఈయనకి అర్థం కాల, ఊరే నాయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరిగారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు కూడా వచ్చేసారు, అయినా సరే ఈ రాయి ఎందుకు అలా ఉండిపోయింది ఇంట్లో, ఎందుకని ఆ రాయికి అంత డబ్బు వేస్తానన్నాడు అని చెప్పేసి ఆయన, లేదండి అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఆ అప్పుడు కంగారు వచ్చి రాయి పట్టుకుని లోపల దాచుకుని బయటికి ఎవడికి వెళ్ళాడంట ఈ రాయి గురించి విషయం తెలుసుకుందామని. తెలుసుకుంటాక వెళ్తే ఒక షాప్ అన్నాడంట, ఈ రాయా అని చెప్పి ఆయన టెస్టులు చేసి వచ్చేసి ఇచ్చేసి, ఏమండి నాకు ఇచ్చేస్తారా, 40 లక్షలు ఇస్తాను అన్నాడంట. ఎంత? 40 లక్షలు ఇస్తాను. వరనాయన ఆయన ఇంటికి వచ్చినాడు పాతికి అన్నాడు, ఈయనేమో 40 లక్షలు అన్నాడు, ఇది కాదు ఇలా కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2-3 షాపులు తిరిగాడంట. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక లాస్ట్కి ఆయన అందరికన్నా ఎక్కువ 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడు ఒక ఆయన. ఎంత? 2 సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ రాయి ఇంట్లో, 30 సంవత్సరాల పైనుంచి ఉంటుంది. ఎందుకు వాడుతున్నాడు ఆయన? కాగితాలు ఎగరకుండా వాడుకుంటూ ఉన్నాడు, దాని వాల్యూ తెలియక అదేంటో తెలియక అలా వాడుతూ ఉన్నాడు. అయితే ఆ యొక్క మరి షాప్స్లో ఆ యొక్క వ్యక్తులు చెప్పారంట, ఒరే బాబు అది రాయి కాదరా నాయన, అది డైమండ్ అని చెప్పారంట. అది వజ్రం, అది
ఆ యొక్క వజ్రాన్ని క్లీన్ చేసి ఆ యొక్క రాతిని మరి పగలగొట్టి చేస్తే లోపల అసలైన వజ్రం ఉంటుంది, దాని వాల్యూ అంత ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి ఆయనకి మతి లేదు. అంటే నేను ఇంతకీ మాట చెప్పాను అంటే, ఒక వస్తువు యొక్క వాల్యూ తెలియాలి అంటే ఆ యొక్క వస్తువు తెలిసిన వాడే ఉండాలి, అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. వాల్యూ తెలియకపోతే కాగితే లేకుండా ఇత్తుకు బరువుకు వాడినట్టుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇక్కడ యోహాను గారికి సహనము అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆయన వేరే వాళ్ళ గురించి చెప్తున్నమాట, నీ సహనమును నేను ఎరుగుదును. అయితే పేతురు గారు చెప్తున్నటువంటి ఇంకొక మాట మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో చదివితే, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి, ఒక్కొక్క దాంట్లో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకోవాలి అని చెబుతూ అందులో ఈరోజు మనం వింటున్నటువంటి అంశము గురించి ఒక మాట చదువుతూ ఉన్నాం. ఏంటి అంటే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆశానిగ్రహమునందు సహనం ఉండాలంట, సహనములో ఏముండాలంట, భక్తి ఉండాలంట. కానీ చాలామందికి సహనంలో భక్తి కాదు కదా, సహనంలో చిరాకు ఉంటుంది, సహనంలో కోపం ఉంటుంది, సహనంలో ఇది ఎక్కడ గొడవరా బాబు అన్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. గమనించండి, ఎప్పుడైనా మీరు ఎక్కాలనుకున్న బస్సు కానీ ట్రైన్ కానీ లేటుగా వచ్చిందనుకోండి, సంతోషంగా ఎక్కుతారా తిట్టుకుంటూ ఎక్కుతారా? జనరల్గా సహనంలో చాలామందికి భక్తి కాదు, భక్తి కనబడదు. ఏం కనబడుతుంది? సహనంలో చిరాకే కనబడుతుంది కదా. కానీ వాక్యం చెప్తా ఉంది, సహనములు ఏముండాలంట, భక్తి కలిగి ఉండాలి అని వాక్యము చెప్తా ఉంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండాలి. ఎలాగుండాలంట విశ్వాసములో ప్రేమలో సహనములో లోపము లేని వారై ఉండాలి. మన సహనములో ఏముండకూడదంట, లోపము అనేది ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. మన సహనంలో ఏముండకూడదంట, లోపం అనేది ఉండకూడదు. ఈ రాత్రి కాల సమయంలో మరి మన సహనం ఎలా ఉంది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. పౌలు గారు చెప్తున్నటువంటి ఇంకొక మాట చూడండి, యోహాను గారు ఏం చెప్పారు చెప్పారు సహనం గురించి. తర్వాత పేతురు గారు ఏం చెప్పారో చెప్పారు సహనం గురించి. పౌలు గారు ఏం చెప్పారో ఇప్పుడు మనము విన్నాం. ఇంకొక మాట కూడా ఉంది పౌలు గారు చెప్పిన మాట, మన ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 5వ వచనములో ఆయన చెప్తున్న మాట, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. అందరికేం తెలియబడనివ్వాలంట, అందరికేం కనబడాలంట, అందరికేం తెలియాలంట, నీ సహనమును సకల జనులకు. అమ్మా, మనం ఇతరులకి ఏం చూపిస్తాం? నా బట్టలు చూడు, నా చెవులు చూడు, నా కొలుసు చూడు, నా బ్రాస్లెట్ చూడు, లేదా నా చీర చూడు. ఇతరులకు ఏం చూపిస్తాం మనం? ఇవి చూపించడానికే ఇష్టపడతాం. లేకపోతే ఏదైనా ఒక కొత్త ఫోన్ కొంటే నా ఫోన్ చూడు, లేకపోతే ఏదైనా ఒక కొత్త బండి కొనుక్కుంటే నా బండి చూడు. ఆలోచన చేయండి ఒకసారి. మొన్న కొవ్వూరులో
ఒక షాప్కి వెళ్ళా. ఆ షాప్కి వెళ్తే ఆ షాప్ ఆయన నాకు బాగా పరిచయం అయిన ఆయన ఇల్లు కట్టుకున్నాడు కొత్తగా. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆయన నాతో అన్నమాట, సార్ ఒకసారి మా ఇంటికి రండి సార్, ఒకసారి రండి సార్, ఇప్పుడు వెళ్ళిపోదురు కానీ అన్నాడు. ఇప్పటికి ఇంచుమించు 4-5 సార్లు తప్పించుకున్నా. ఏమన్నా టైం లేదు మళ్ళీ వస్తా, నెక్స్ట్ టైం అనుకుంటూ 4-5 సార్లు తప్పించుకున్నా. ఇంకా ఆ రోజు నన్ను విడిచిపెట్టలే. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, మీరు ఎప్పుడు ఇలాగ అంటారు మా ఇంట్లోకి రావట్లా, రండి అని చెప్పి ఆయన కింద షాపు పైన ఇల్లు పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళి ఆయన ఇల్లంతా చూపెట్టాడు నాకు. డిఫరెంట్గా కొట్టుకున్నాడు, వెరైటీగా కొట్టుకున్నాడు. అది ఆ సీలింగ్ డిఫరెంట్గా ఉన్నాయి, తర్వాత స్విచ్లు డిఫరెంట్గా ఉన్నాయి, అవన్నీ చూపించడానికి సార్ రండి సార్, రండి సార్, రండి సార్, మా ఇల్లు చూడండి సార్ అని చెప్పి ఇల్లంతా చూపెట్టాడు నాకు. ఆలోచన చేయండి, కొంతమందికి వాళ్ళకి సంబంధించినవి చూపెట్టుకోవడం అంటే ఎంత ఇష్టమో. ఆలోచన చేద్దాం. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి తెగరడిపోతారు. ఎందుకో తెలుసా? అద్దం ముందే కూర్చుంటాక ఏదో బాగుందా, బాగుంది అనుకుంటారు అంతవరకే, ఫోటో తీ అనుకుంటారు అంతవరకే. కాకపోతే జనాలందరూ నన్ను చూడాలి, జనాలందరూ నన్ను పొగడాలి, జనాలందరూ అబ్బా నువ్వు అంధగత్వం చెప్పాలి అనేటువంటి ఉద్దేశం కొంతమందిలో ఉంటూ ఉంటాయి. గమనించండి సార్, ఇతరులకి ఏం చూపెట్టమని వాక్యం చెప్తా ఉంది? నీ సహనం తెలియాలంటే ఇతరులకి, నీ సహనము ఇతరులకి తెలియాలంట. ఈ రాత్రికాల సమయంలో గమనించండి, మనము ఇతరులకి ఏమి తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే దావీదు గారు చెప్తున్న మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని. అప్పుడు ఆయన ఏం చేశారు? నా మొర ఆలకించిను. ఆయన ఏం చేశాడు? చెవియొగ్గి నా మొర ఆలకించను. మరి దేవుని బిడ్డలుగా అనేకమైన ప్రార్థనలు చేస్తాం మనం, అనేకమైన ప్రార్థనలు మనము చేస్తూ ఉంటాం కదా. మరి మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే, మన ప్రార్థన ఆయన ఆలకించాలి అంటే, వాక్యం ద్వారా మనం గమనిద్దాం, మనము కూడా సహనము కలిగిన వారము ఉందాం, మనము కూడా ఆయన కొరకు కనిపెట్టువారుగా ఉందాం. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకుందాం. కొద్ది మార్పులు దేవుడు మన వీరికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థనలో మన యొక్క సమయాన్ని గడుపుదాం. మహోన్నతుడా, గొప్ప దేవాని, ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవాని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. నీ సన్నిధిలో పాటల్లో దేవా వాక్యములో ప్రార్థనలో మీరు తోడుకున్నారు, మీకు వందనాలు. విన్న వాక్యమును మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా దేవా మరి మేము సహనముతో నీ కొరకు కనిపెట్టుకుని వారుగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగినటువంటి దేవుడవు, అందుకు మీకు వందనాలు. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవాన్ని మేలులతో నింపండి, దేవాన్ని యొక్క కృపలో మమ్మల్ని అందరిని భద్రపరచండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాన్ని యొక్క సన్నిధి మా గృహాలు వెలిచి ఉన్నాం. రేపు ఉదయాన్నే దేవాన్ని సన్నిధికి మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేలాగున సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. దేవా యొక్క సమయంలో మమ్మల్ని అందరం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. నడిపించి ఈ ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించి రేపు ఉదయాన్నే లేచి నీ స్తుతించి భాగం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సహాయము కావుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు
తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.